हेलो व्यूवर्स, अंदर की ना नमस्कार, वेलकम बैक टू स्वीट्स किचन एंड डीआईवाइज। इवाल्टी वेरी 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 स्पेशल रेसिपी एंटो तेलसा, चिकेन बिर्यानी। ना स्टाइल चिकेन बिर्यानी एला प्रिपेर चेयालो इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु। अंतकंटे मुंदु 1 week बैक नव्य एलेश्वर अने मन सब्सक्राइबर सूपर बिर्यानी चेयंडि प्लीज अनि कामेंट चेशारु। थैंक यू नव्य गारु, श्यूर गा ना स्टाइल्लो बिर्यानी रेसिपी प्रिपेर चेस्तानु अनि चेप्पानु। सो इप्पुडु नव्य गारि कोसम स्वीटीस किचन सब्सक्राइबर्स व्यूवर्स अंड सपोर्टर्स अंदरि कोसम ई स्पेशल बिर्यानी। ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం। దానికోసమని ఒక పెద్ద కప్పు పెరుగుని తీసుకొని దాన్ని బీట్ చేసుకుందాం। తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా। ఇక్కడ నేను 1 కేజీ చికెన్ కి సరిపడా 2 గంటల కారాన్ని, 1 గంటకి కొద్దిగా తక్కువ ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం। దీన్ని అలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరో బౌల్ లో 1 కేజీ చికెన్ తీసుకొని అందులో లైట్ గా ఫ్రై చేసిన ఆనియన్స్ ని వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి। మనం ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న పెరుగుంది కదా, మసాలాలన్నీ వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి। 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుతూ చికెన్ కి మొత్తం మసాలాలను బాగా పట్టించుకొని 1 గంట వరకు పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 1 అరగంట వరకు నానబెట్టుకోవాలి। అరగంట తర్వాత బియ్యాన్ని వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 5-6 బగారాకులు, 2 లవంగాలు, 2 యాలకులను వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా వేగగానే ఇప్పుడు అందులోనే 4-5 పచ్చిమిర్చిలను కూడా వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులో సన్నగా తరిగిన 1 కప్పు పుదీనాని, 1/2 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి। పుదీనా ఇంకా కొత్తిమీర దగ్గర పడగానే ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి తిప్పుకోవాలి। ఈ స్టేజ్ లోనే 1 అర చెంచా వరకు salt ని కూడా వేసుకొని గరిటతో తిప్పుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి। ఇలా నీళ్ళు బాగా మరుగుతున్న సమయంలోనే మనము నానబెట్టి వడగట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని బియ్యాన్ని 70-80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఒక 70% ఉడకగానే బియ్యాన్ని ఒక జాలి గిన్నెలో వడగట్టుకోవాలి। ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ ని హీట్ చేసి మనం ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలి। ఇలా గరిటతో ఒకసారి కలిపేసుకొని 5-7 మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। చూసారు కదండి, ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని మన బిర్యానీ బాండిని పెనంపై పెట్టుకోవాలి। ఇప్పుడు చికెన్ మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా చిన్నగా తురుముకున్న పుదీనా, చిన్నగా తురిమిన కొత్తిమీరను కూడా వేసుకుందాం। తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఇప్పుడు పైన నుంచి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 టీ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు। ఇప్పుడు పైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఇంకో 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి। మూత మీద ఏదైనా ఒక బరువుది పెట్టుకుంటే మనకు త్వరగా ఉడకడానికి వీలుగా ఉంటుంది। 25-30 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే
స్మెల్ కే ఫిదా అయిపోవాల్సిందే. చూడండి మరి ఎంత బాగా ఉడికిపోయిందో. వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే లేట్. ఈ బిర్యానీని ఆనియన్స్ ఇంకా లెమన్ ఇంకా బిర్యానీ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి. బిర్యానీ గ్రేవీని కూడా కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే కనెక్టెడ్. అంతే, నా స్టైల్ బిర్యానీ రెసిపీ రెడీ. అదే అండి, స్వీటీస్ కిచెన్ స్పెషల్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై బై.